ఈ నెల 11వ తారీఖు మన నెల్లూరు వంటల పరిధిలో రమేష్ చెట్టి నాకు దగ్గర ఒక బేల్దార్ మెస్ అయిన కుంట రమణయ్య అతని దగ్గర ఒక గుర్తులేని వ్యక్తి వచ్చి, నేను పోలీస్ కానిస్టేబుల్ని, నువ్వు బస్టాండ్లో ఒక బ్యాగ్ చోరీ చేసావని చెప్పి అతని మీద దర్శనం జరిగింది. అతను నేనేమి అటువంటి పని ఏం చేయలేదంటే, ఏదైనా నువ్వు సీఏ గారి దగ్గరికి వచ్చి ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి క్లారిఫికేషన్ తీసుకోవాలి, నువ్వు బండి ఎక్కువ అని చెప్పి అతనితో మాట్లాడటం జరిగింది. అతను నిజంగా కూడా అమ్మాయి కాబట్టి నేను ఎక్కడ ఎటువంటి పని చేయలేదని చెప్పి అతను కొంత రెసిస్ట్ చేశాడు. ఆ క్రమంలో ఇతను అతని జేబులో ఉన్న 12,200 రూపాయలు ఫోర్స్ఫుల్గా లాక్కున్నాడు. పోలీసు, నువ్వు స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడి అక్కడికి వచ్చేస్తాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ డబ్బులు వస్తే ఖచ్చితంగా డబ్బులు కోసం పోలీస్ స్టేషన్కి వస్తాడని అతను అనుకుంటాడని ఉద్దేశించి అట్లా తీసుకుంటా ఉన్నాడు. తర్వాత ఇక్కడ వచ్చి ఆ రమణ వచ్చి మన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. మా దగ్గర క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఒకరు ఉన్నారు, వాళ్ళు దీని మీద ఎఫర్ట్స్ పెట్టి ఇతను ఆచూకీ కోసం పలు ప్రదేశాలు సూచించగా నిన్న సాలుచింతల దగ్గర ఇతను అక్కడ వేరే ఆవిడతో సంబంధం కలిగి ఉండి ఆవిడ దగ్గర ఉండడం తెలిసింది. దాంతో ఈరోజు మార్నింగ్ ఇతను ఇల్లు అక్కడ అదుపులో తీసుకొని అతను విచారిస్తే, ఇతను ఆ 11వ తారీఖు జరిగిన నేరం గురించి అంగీకరిస్తాను, అట్లాగే జిల్లాలో ఇట్లా పోలీస్ అని చెప్పి చాలా ప్రదేశాల్లో అమాయకుల్ని, పేద ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ మీద దాడి చేసి అందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అంతా లాక్కోవడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ ఇతని గురించి విచారించగా, ఇతను 2013లోనే మన జిల్లాలో ఇతని మీద నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంతకంటే ముందు ఇతను పోరు మామిడి సొంత ఊరు స్వగ్రామం వచ్చి కడప జిల్లా పోరు మామిడిన అతను ఆల్రెడీ ఇతని మీద మర్డర్ కేసు కూడా ఇంకా పెండింగ్ ఉందంత సంగతి ఇప్పుడు విచారణ తెలిసింది. రూరల్ పరిధిలో, రూరల్ స్టేషన్ పరిధిలో 2013లో షీట్ ఓపెన్ చేసి ఇప్పుడు పాయింట్ ఆఫ్ చూర్ స్టేషన్ కింద నెల్లూరు 2 టౌన్కి దాన్ని షీట్ని ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా ఇతను గత 2017లో నెల్లూరు 2 టౌన్ పరిధిలో ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఒక ఎట్లాగే పోలీస్ అని చెప్పి వేరే ప్రయాణికులు కొట్టి వాళ్ళ దగ్గర బంగారం నగదు దోచుకోవడం జరిగింది. దాని మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తున్నారు. దాని తర్వాత నెల్లూరు 3 టౌన్ పరిధిలో కూడా 2 పోలీస్ అని చెప్పి నకిలీ పోలీస్ కాకపోయినా కూడా పోలీస్ అని చెప్పి అమాయకుల్ని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, వివిధ వర్గాలకు సంబంధించి అందరి దగ్గర కూడా తీసుకుంటా ఉన్నాడు. తర్వాత 2018లో 3 టౌన్లో కూడా 2 కేసులు నమోదని ఆ క్రమంలో ఇతను అప్పటి నుంచి కూడా మిగతా ఎంత ఇతను విచారణ తెలిసింది ఏంటంటే, 2018 నుంచి కూడా ఇతను నగరం నెల్లూరు నగరంలో చుట్టుపక్కల కూడా చాలా ప్రాంతాల్లో అమాయకులను కొట్టి వాళ్ళని వేధించి వాళ్ళ దగ్గర దోచుకొని చాలా నగదు దోచుకున్నట్టు తెలిసింది. అదే క్రమంలో నేను 2013 ఈ నెల 11వ తారీఖు కూడా మన వంటం పరిధిలో చేసి నేరాన్ని కూడా అంగీకరించాడు. ఇంతకుముందు ఇతను ఎవరైతే దొంగ వాళ్ళందరూ బెదిరించి డబ్బులు తీసుకున్నాడో దాంతో విలాసాలు కొంత ఖర్చు పెట్టి కొంత వేరే కూడా దాచిపెడతా ఉన్నాడు, రేపు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని చెప్పి. ఆ క్రమంలో ఇతని దగ్గర ఒక 60,000 రూపాయలు క్యాష్ ఉంటే దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు బాధితులు గుర్తించి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యాయం చేస్తాము. ఇతని మీద ఆల్రెడీ షీట్ ఉంది. సో ఇతని గురించి అంటే మిగతా వాళ్ళు ఎవరన్నా కూడా దీంట్లో ఇంతకుముందు ఇతని వల్ల బాధితులు ఎవరన్నా ఉండి ఇటువంటి ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే కూడా పోలీస్ స్టేషన్ ఆ పట్టణ కన్సర్న్ పోలీస్ స్టేషన్ రిప్రజెంట్ అయితే వాళ్ళకు కూడా వాళ్ళు కన్సర్న్ పీపుల్ కేసెస్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి వాళ్ళకి న్యాయం చేస్తారు.